ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు సెకండ్ వేవ్ తగ్గిపోయింది హమ్మయా అనుకుని కాస్త ఊపిరి పీల్చుకునే ఈ రోజుల్లో కాస్త అందరూ మళ్ళీ సాధారణమైన జీవనం గడుపుదామనుకుని ప్రయత్నం చేసేటప్పుడు మళ్ళా థర్డ్ వేవ్ వస్తుంది అని హెచ్చరికలు మనం వింటూనే ఉన్నాం మరి అలాంటి థర్డ్ వేవ్ అసలు మనకి మన కుటుంబ సభ్యులకి ఏ విధమైన ప్రాణహాని కలిగించకుండా మనల్ని మన వారిని హాస్పిటల్ పాలు కాకుండా రక్షించుకోవటానికి మనం ఎలా సిద్ధం కావాలి ఇప్పుడు ప్రభుత్వం కూడా చూడండి థర్డ్ వేవ్ వస్తే చాలా ఇబ్బందులు ఎక్కువ ఉంటాయని ముందే హాస్పిటల్స్ రెడీ చేసుకోవటం ఆక్సిజన్ ప్లాంట్లు రెడీ చేసుకోవటం ప్రభుత్వ యంత్రాంగాన్ని అంత సిద్ధం చేసుకోవటం అన్ని ఎట్లా ప్లాన్ చేస్తున్నారు అవన్నీ సమాజం అందరినీ దృష్టిలో పెట్టుకు చేసేవి మరి ఒక ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకుంటే మన కుటుంబ ఆరోగ్యాన్ని మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి రెండు వ్యాక్సిన్లు అయిన వారు కూడా ఆక్సిజన్ దాకా వెళ్లాల్సి వచ్చింది హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది చాలా లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది కొంతమంది రెండు వ్యాక్సిన్లు అయిన వారు రిస్క్ నుంచి కూడా బయటపడిన వారు కూడా ఉంటారు మరి వ్యాక్సినేషన్ అయిపోయిందిలే ఇక మనకేమీ కాదు అని మీరు ఎలా పడితే అలా ఉండటం ఆరోగ్యం పట్ల రక్షణ వ్యవస్థ పట్ల అశ్రద్ధ ప్రవర్తించటం అస్సలు మంచిది కాదు మరి ఈ థర్డ్ వేవ్ మన శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా రక్షణ వ్యవస్థను పెంచుకొని మన బాడీని ఆ వైరస్ ఇన్ఫెక్షన్ మనకు వచ్చినా కానీ మనకు ఇబ్బంది కలగకుండా ఆ వైరస్ని ఎదుర్కొనే సామర్థ్యం మనలో పెంచేటట్టు మనం ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది మరి ముందే ఏదో చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే ప్రయోజనం లేదంటారు కదా మరి రాబోయే విపత్తు నుంచి మన శరీరాన్ని రక్షించుకోవటానికి ముందు ఆలోచన మనిషి అంటేనే ముందు చూపు ఉంటుంది దూరదృష్టితో కాస్త ఆలోచించాలి మరి థర్డ్ వేవ్ని మనం సమర్థవంతంగా మనము మన కుటుంబ సభ్యులు ఎదుర్కోవాలి అంటే మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకుని ఆచరించవలసిన రెండు మూడు విషయాలు నేను చెప్తాను మీరు ఇంతకాలం అశ్రద్ధ చేసినా ఇక్కడి నుంచి మాత్రం అలాంటి అశ్రద్ధ లేకుండా క్రమం తప్పకుండా ఒక నెల రెండు నెలలన్నా నియమాలు ఇప్పుడు నేను చెప్పే వాటిని అమలు చేయండి మీలో రక్షణ వ్యవస్థ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ పెరిగిపోతుంది ఈ నెల రెండు నెలలలో అంత మార్పు వచ్చేస్తుంది అనమాట మరి అలాంటి రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేయటానికి మీ బాడీలో వైరస్కి సంబంధించిన యాంటీబాడీస్ బాగా డెవలప్ అవ్వాలన్నా మీరు రిస్క్లు బారిన పడకుండా ఉండాలంటే మొట్టమొదటి నియమం రోజులో తప్ప తప్పనిసరిగా ఒక అరవై శాతం డెబ్భై శాతం న్యాచురల్ ఫుడ్ తినాలి అని ఒక నియమం పెట్టుకోండి అంటే మనకి చిన్నప్పటి నుంచి ఉడికిన ఆహారాలే మూడు పూట్ల నాలుగు పూట్ల తినటం అలవాటు చేశారు అది పుట్టుకతో వచ్చిన అలవాటుగా ఉండి మనసు దాని మీదకే లాగటం జరుగుతూ ఉంటుంది కానీ రక్షణ వ్యవస్థ పెరగాలి అంటే అన్ని వండినవి తిన్నప్పుడు రక్షణ వ్యవస్థ తగ్గిపోతుంది పోషకాలన్నీ పోతాయి కాబట్టి హాని కలిగించే ఇంకా ఎక్కువ వెళతాయి కాబట్టి మనకి ఇబ్బందులకి శరీరం గురవుతూ ఉంటుంది మరి రక్షణ వ్యవస్థ పెరగాలంటే ఆయుధాలు లాంటి పోషకాలు బాగా వెళ్ళాలి అవన్నీ ప్రకృతి అనేక సూక్ష్మ పోషకాలని విటమిన్స్ని మనకి యాంటీ ఆక్సిడెంట్స్ని అనేక రకాల కెమికల్స్ని ఈ వైరస్ బ్యాక్టీరియాలు ఫంగస్ బార్ నుంచి రక్షించుకోవటానికి ఆహారాల ద్వారా అందిస్తుంది అనమాట ఆయుధాలు లాంటివి ఆహారాల్లో ఉన్నాయి అవి నేచర్ ఇచ్చిన ఆహారాల్లో ఉన్నాయి అందుచేత మీరు అలవాటుగా తినే ఉడికిన ఆహారాన్ని మధ్యాహ్నం ఒక్కసారికే పరిమితం చేసుకుని ప్రతిరోజు ఉదయము సాయంకాలము రెండుసార్లు న్యాచురల్ డైట్ తినాలని పెట్టుకోండి ఉడికించని ప్రకృతి సిద్ధమైన ఆహారాలు జూసులు స్ప్రౌట్స్ అలాంటి మార్నింగ్ టైం బాగా పెట్టుకోండి జ్యూస్ తాగిన ఒక గంటకి స్ప్రౌట్స్ ఫ్రూట్స్ లాంటివి పెట్టుకుంటే చాలా చాలా మంచిది అనమాట ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ న్యాచురల్ ఫుడ్ మార్నింగ్ తీసుకున్నట్లు అవుతుంది ఈవినింగ్ టైం ఫైవ్ ఫైవ్ థర్టీకి ఒక గ్లాస్ సిట్రస్ ఫ్రూట్ జ్యూస్ ఈ సీజన్లో దొరుకుతుంది కదా బత్తాయి జ్యూస్ లాంటివి ఒక గ్లాస్ తాగండి సిక్స్ సిక్స్ థర్టీ కల్లా కాస్త నట్స్ నానబెట్టుకున్నవి డ్రై ఫ్రూట్స్ కొన్ని ఫ్రూట్స్ కొన్ని పెట్టుకుని తినండి మార్నింగ్ ఈవినింగ్ నేచురల్ ఫుడ్ తింటే ఇమ్యూనిటీకి సంబంధించిన ఆయుధాలు లాంటి పోషకాలు బాగా లోపలికి వెళతాయి మరి వర్షాకాలంలో కూడా వాతావరణంలో వచ్చే మార్పులకి రక్షణ వ్యవస్థ కాస్త ఇంకెక్కువ అవసరం మనకి దాన్ని పెంచుకోవడానికి కూడా ఇది పనికి వస్తుంది అనమాట అంచేత ఇలాంటివి మీరు ప్రయత్నం చేస్తే మంచిది ఇది మొదటి అలవాటుగా కొనసాగించండి ఇక రెండో అలవాటుగా మీరు ఈవినింగ్ సిక్స్ నుంచి సిక్స్ సిక్స్ థర్టీకి డిన్నర్ క్లోజ్ చేస్తే రేపు ఉదయం ఎనిమిది ఎనిమిది గంటల వరకు ఇక నోరు ఆడించకండి ఈ గ్యాప్ అనేది కనుక అట్లా మనం ఎక్కువ గంటలు పాటిస్తే ఇక నైట్ అంతా మన బాడీ రిపేరు క్లీనింగ్ చేసుకుంటూ వైరస్ బ్యాక్టీరియాని చంపేయటం లోపలికి వెళ్ళినప్పుడు ఇన్ఫెక్షన్ కలగకుండా మన బాడీ మన కాపాడుకునే ప్రయత్నం నైట్ టైం ఎక్కువ చేస్తూ ఉంటుంది అనమాట నైట్ టైం మీరు ఆహారం తింటే రక్షణ వ్యవస్థ ఎక్కువ కోల్పోయేది ఈ బ్యాడ్ హ్యాబిట్ వల్లే అంచేత దీని కొరకు మీరు ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ నుంచి మార్నింగ్ ఎయిట్ వరకు అసలు ఆహారం ముట్టుకోకూడదనే నియమాన్ని కంపల్సరీ కొనసాగించండి ఇది చాలా చాలా మంచి అలవాటు ఇది రెండవ అలవాటుగా మీరు కొనసాగించండి మూడవ మంచ అలవాటు సాధ్యమైనంత వరకు వారానికి రోజైనా సరే ఉపవాసం చేయటానికి ప్రయత్నం చేయండి తేనె నిమ్మరసం నీళ్లు కొబ్బరి నీళ్లు తాగండి మంచినీళ్ళు తాగండి రోజుటి వల్లే ఆహారాలు ఉడికినవి తీసుకోకుండా వారానికి ఒక్క రోజు అంటే మండే ఫాస్టింగ్ పెట్టుకోండి ఉదయం పది పదకొండింటికి ఇంటికి పన్నెండింటికి ఒక్కసారి నీళ్లు తాగండి ఈలోపు ఒట్టి నీళ్ళతోనే ఉండండి కడుపు మార్చడం మీకు అలవాటు అవ్వాలి ఖాళీ కడుపు ఉంటే రక్షణ వ్యవస్థ నాలుగైదు రెట్లు ఎక్కువ పనిచేస్తుంది మీ మీద ఎందుకని మార్నింగ్ పదకొండు పన్నెండింటి వరకు ఒట్టి నీళ్ళ మీద ఉండండి మండే ఫాస్టింగ్ రోజున రెండుసార్లు నీళ్ళు తాగి రెండుసార్లు మల విసర్జన చేసేసేయండి పన్నెండు పన్నెండున్నరకు ఒక్కసారి తేనె నీళ్లు కలుపు తాగేసేయండి నాలుగైదు స్పూన్లు ఆరు స్పూన్లు తేనె ఒక కాయ నిమ్మరసం గ్లాసు నీళ్ళ కలుపు తాగేసేయండి మధ్యాహ్నం మళ్ళీ మూడు నాలుగింటికి ఒకసారి తేనీళ్ళు తాగండి మళ్ళా రాత్రి ఎనిమిది తొమ్మిది ఇంటికి ఎప్పుడైనా ఇంకోసారి తాగండి ఇట్లా త్రీ టైమ్స్ తేనీళ్లు తాగుతూ ఫోర్ టైమ్స్ అయినా త్రాగండి అవసరాన్ని బట్టి అంచేత మనం మన పిల్లలం ఇలాంటి నియమాలు కనుక ఆచరించినప్పుడు వైరస్ ఇన్ఫెక్షన్ సమాజంలో వ్యాప్తవుతున్నప్పటికీ మన బాడీ లోపలకి వైరస్ వెళ్ళినప్పటికీ మన క్షేమంగా బయటపడటానికి హాస్పిటల్ పాలు కాకుండా రక్షించబడటానికి ఈ ఇమ్యూనిటీ చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ముందు నుంచి మీరు బాడీని మంచి అలవాట్ల ద్వారా ఇట్లా సిద్ధం చేసుకుంటారని విజ్ఞప్తి చేస్తూ